Hi friends, Namaste. Ten Trees Film Production House YouTube channel వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. Friends, చాలా మంది Facebook లో నన్ను అడుగుతుంటారు, Facebook అండ్ WhatsApp కాల్ చేసి అడుగుతుంటారు, సార్ మా దగ్గర స్టోరీ ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి ఎలాగా అని. మోస్ట్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకు చాలామందికి తెలుసు, కాకపోతే హైదరాబాద్ వదిలి అనదర్ డిస్ట్రిక్ట్స్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో ఉన్న కొత్త వారికి, ఇండస్ట్రీ అసోసియేషన్స్ గురించి తెలియని వాళ్ళకు సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని భావించి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో మనం తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ దాంట్లో మనము రాసిన ఒక స్టోరీని ఎలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, దాని కండిషన్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. దయచేసి వీడియోని ఆఖరి వరకు చూడండి. మనం ఫోన్ నంబర్స్ ప్రతి ఒక్కటి, అసోసియేషన్ ఫోన్ నంబర్స్, ఫీజులు ఎంత, ప్రతి ఒక్కటి డీటెయిల్స్ దీంట్లో చెప్పబడుతుంది. ఫ్రెండ్స్ ఈ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఆఫీస్ వచ్చేసి మనకు శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడలో ఉంది. సో దీని ఫోన్ నంబర్స్ అండ్ ల్యాండ్లైన్ నంబర్ ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్స్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ నేను ఇస్తుంటాను. ఇప్పుడు ఈ స్టోరీ రైటర్స్ అసోసియేషన్ దీంట్లో మీరు స్టోరీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కండిషన్స్ ఏమప్పా అంటే, ఫస్ట్ మీరు తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్లో మీరు మెంబర్షిప్ అయి ఉండాలి. అది లైఫ్ టైం మెంబర్షిప్ అన్నా కావచ్చు, లేదా అసోసియేట్ మెంబర్షిప్ అన్నా కావచ్చు. లైఫ్ టైం మెంబర్షిప్ కావాలంటే మీకు ఆల్రెడీ ఒక రెండు సినిమాలకు మీరు రైటర్గా వర్క్ చేసింటే మీరు అక్కడ ఫీజు అనే డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, అప్లికేషన్స్ ఫారం చేసిస్తే మీకు అక్కడ ఒక లైఫ్ టైం మెంబర్షిప్ కార్డు అని ఇచ్చింటారు. లేదా కొత్తగా సార్ ఇప్పటికీ మేము ఏది వర్క్ చేయలేదు కానీ మేము మంచి రైటర్సు అన్నప్పుడు మీరు అసోసియేట్ మెంబర్షిప్ దానికి అయ్యే ఫీజు అన్న తీసుకొని మీకు అసోసియేట్ మెంబర్గా ఒక కార్డు ఇచ్చింటారు. సో ఇలాగ రెండు విధానాల్లో మీరు అక్కడ మెంబర్స్ అయి ఉండాలి. ఈ మెంబర్షిప్ అయిన తర్వాతే మీ స్టోరీని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఈ రిజిస్ట్రేషన్స్ మినిమం, ఇప్పుడు మీరు రాసిన కథ మినిమం 20 పేజీల్లో ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే వాళ్ళు స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. మినిమం 20 పేజీలు ఉండాలి. ఈ 20 పేజీలు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఒక ఐడెంటిటీ కార్డు అక్కడ మెంబర్షిప్ అయిన ఐడెంటిటీ కార్డు సమేతంగా మీరు తీసుకొని వెళ్ళాలి. మీరు రాసిన ఒక కథని డీటీపీ చేపించి ఆ 20 పేజీలు పైన ఎన్ని పేజీలు ఉంటుందో అన్ని పేజీలు అంటే 20 కన్నా పైనే ఉండాలి. సో మీరు మొత్తం డీటీపీ చేయించుకొని తీసుకెళ్ళాలి ఒకటి. రెండోది ఇక్కడ క్యాష్ తీసుకోరు అండ్ చెక్కులు తీసుకోరు. మీరు డీడీ కట్టాల్సిపోతుంది, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ దీని పేరు మీద మీరు డీడీ తీసుకొని కట్టాల్సి పడుతుంది. ఆ డీడీ ఎంత తీసుకోవాలి ఏమి అనే దాని గురించి కూడా మీకు చెప్తున్నాను. మినిమం 20 పేజీలు ఉండాలి అని చెప్పాను కదా, 20 నుంచి 25 పేజీలకు మీకు 300 తీసుకుంటారు. సో 25 పేజీల నుంచి 50 పేజీల వరకు 600 తీసుకుంటారు. 50 పేజీల నుంచి 75 పేజీలు ఉంటే 900 తీసుకుంటారు. 76 పేజీల నుంచి 100 పేజెస్ వరకు 1200 రూపీస్ తీసుకుంటారు. అలాగే 103 పేజీల నుంచి 125 పేజీల వరకు 1500 రూపీస్ ఫీజు తీసుకుంటారు. అలాగే 126 నుంచి 150 పేజీలు మీ స్క్రిప్ట్ అనేది ఉంటే దానికి 1800 రూపీస్ తీసుకుంటారు. ఇలాగా ఈ ఎగ్జాంపుల్ లాస్ట్ అనేది ఏమి కాదు, ఎంతనా మీరు తీసుకెళ్ళచ్చు. ఒక 200 నుంచి 250 పేజీలు ఉంది అనుకోండి, మీది 3000 రూపాయలు తీసుకుంటారు. ఇలాగా మీ ఒక పేజెస్ ఎన్ని ఉంటాయో దీనిపైన డిపెండ్ అవుతుంది. అలాగని పేజెస్ తక్కువైపోయినాయి, చిన్నగా చిన్న అక్షరాలతో చిన్న పాయింట్స్తో మీరు టైప్ చేసేది అలాగ చేయకండి, మంచిగా డీటెయిల్స్ ఉండేటట్లుగా మీరు టైపింగ్ చేసుకొని తీసుకెళ్ళబడుతుంది. ఈ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఇది హైదరాబాద్ విషయం. లేదా మీరు అస్మాత లేదు సార్ దీనికన్నా పెద్దది ఏదన్నా ఉంది అంటే అది ముంబైలో ఉందండి. సో ముంబైలో స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, అక్కడ కూడా ఫీజులు ఎక్కువ ఉంటాయి. అది మొత్తం ఇంగ్లీష్లో టైప్ చేయాలి, మనం బాంబే వరకు వెళ్ళి మనం చేసుకోలేము. ప్రస్తుతం మనకు మన తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది కాబట్టి, మనం తెలుగు డైరెక్టర్స్ కాబట్టి, తెలుగు రైటర్స్ కాబట్టి మనము ఈ తెలుగు రైటర్స్ అసోసియేషన్లో మనం మెంబర్షిప్ అవుదాము. సో స్టోరీని రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఏమేమి మీకు డౌట్ ఉన్నా సో కామెంట్లో మీరు అడగండి, దాని కామెంట్ బాక్స్లో నేను ఆన్సర్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ కూడా ఇచ్చింటాను. లేదా ఎవరైనా దూరం వాళ్ళు సో సార్ మేము స్టోరీ అసోసియేషన్లో మా స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని మీకు ఏమన్నా ఆశలు ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు దయచేసి నన్ను కలవండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తా అసోసియేషన్కు, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుందరు.
తెలుగు రైటర్స్ అసోసియేషన్ డీటెయిల్స్ అండి. సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను కలవండి. నమస్తే, మీ గాంధీ.